అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. ఈ నెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు నివాసంలో 14 క్లస్టర్ల ఇన్ఛార్జీలు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజా, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అధికారులు కొత్త నాటకానికి తెరలేపుతారని అన్నారు. మనం రాజ్యాంగబద్ధంగానే ముందుకు పోతూ ఎదుర్కొందామని చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని సరైన సమాధానం చెప్పాలన్నారు. పోరాడితే పోయేది ఏమీ లేదని, ఓ 4 కేసులు పెట్టుకుంటారేమో, పెట్టుకోనియండి అంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని ప్రతి ఓటర్కు టీడీపీ నేతలు అర్థమయ్యేలా వివరించాలని క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నేతలకు వారు వివరించారు. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాజానాయుడు, పెంచలనాయుడు, జెన్ని రమణయ్య మాదిగ, జలదంకి సుధాకర్, మాతంగి కృష్ణ, ఊరందురు సురేంద్రబాబు, పనబాక భూలక్ష్మి, సాబిర్ ఖాన్, రఘురామయ్య, ఆసిక్, అస్లాం, కనపర్తి గంగాధర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఆ రకంగా ఈ రోజున మనం చూసుకుంటే మనం గతంలో రాజకీయ పార్టీలో అలవాటు ప్రకారంగా కొంతమంది ఆలోచన వేరేగా ఉండొచ్చేమో, కానీ ఈ యొక్క ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు సమస్య కాదు. ప్రధానంగా వాళ్ళు ఆలోచిస్తుంది ఏ రకంగా ఓటు వేయాలి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని మాత్రం ప్రతి ఒక్క ఓటరు అనుకున్నది మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎక్కడో 1-2% జనరల్గా ఉంటా ఉంటుంది. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ 2 రోజులు కూడా 1 బూతుల్లో మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన ఓటర్ని మీరు యూనిట్ల ద్వారా కానీ, మీ యొక్క బూత్ ఇన్ఛార్జీల ద్వారా కానీ, లేదా మీ యొక్క బూతుల్లో ఉన్నటువంటి లేదా సెక్షన్ ఇన్ఛార్జీల ద్వారా కానీ ఎట్లా అయితే మీరు ట్రేస్ అవుట్ చేశారో ఆ ఓటుని బూత్ దాకా ఏ రకంగా తీసుకురావాలనేది కూడా మీరు అదొక ప్రధానమైనటువంటి గురుతర బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అడిగేవాళ్ళు ఏదైనా అడుగుతూ ఉంటారు, చెప్పేది చెప్పుకుంటూ మనం సాధించాల్సింది ఎక్కువ ఉంది అని చెప్పి నా భావన. ఇప్పటి వరకు చేసినటువంటి వర్క్ ఐడెంటిఫై చేసావు, ఓటర్ మనోభావాన్ని తెలుసుకున్నావు, ఇవాళ ఓటర్ని ఏ రకంగా పోలింగ్ బూత్ దగ్గర తీసుకురావాలి అది కూడా మీరు ఆల్మోస్ట్ 100%కి రీచ్ అవుతారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఓటర్ని ఓటింగ్కి తీసుకొచ్చినప్పుడే నీ సక్సెస్ రేటు, నీ పనితనం, నీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా నువ్వు ఎలక్షన్ చేసినట్టుగా 10,000 ఇస్తున్నారు, మనం 1 రూపాయి కానీ ఇచ్చి ఓటు కొనే పద్ధతి కాదు. ఇది ఆల్రెడీ డిగ్రీ హోల్డర్సు, టీచర్సు వీళ్ళకి డబ్బులు ఇచ్చి కొనే దుస్థితి మనం తేకూడదు. మేము చెప్పేది ఒకటే, వైసీపీ కంటే గత్యంతరం లేదు. వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు దాంట్లో కడుక్కోవాలనుకుంటున్నారు. మనం ప్రజాపక్షం, ప్రజల పక్షం, మనం సమస్యలకు పోరాడతాం, మనం రోడ్ల పైనకు వస్తాం ప్రజల కోసం. అంతేగాని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనే పరిస్థితి లేదు. మనము వాళ్ళ ప్రతి సమస్యలో మనం అడుగు వేస్తాము, వాళ్ళ అడుగులో అడుగు వేస్తాము, ఆ అష్యూరెన్స్ ఇస్తాం మనము ప్రజలు. సో ఇచ్చుకోనివ్వండి. ప్రజల దగ్గర నుంచి దొంగతనం చేసిన డబ్బులే కదా ఇస్తున్నారు, ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులే ప్రజలకు ఇస్తున్నారు, ఇస్తే ఇచ్చుకున్నారు, తీసుకోవాలండి వాళ్ళ డబ్బులు, మాకు అనవసరం. ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమని అపీల్ చేయండి అందరూ. రాష్ట్ర భవిష్యత్ ఇది. వాళ్ళకు ఉన్నంత తెలివి వాళ్ళ బిడ్డలకు ఉండదు. రేపు ఇంత ప్రశాంతంగా ఉండదు. రేపు మళ్ళా వీళ్ళు వస్తే వీళ్ళ బిడ్డలకి మనం ఇప్పుడు ఉన్నంత ప్రశాంతంగా వాళ్ళ బిడ్డలు ఉండరు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి పాదం వస్తే. అది గుర్తు చేయండి వాళ్ళకందరికీ. సో వెరీ క్లియర్, మనం తెలుగుదేశం ఓటుకి డబ్బులు ఇచ్చేది లేదు. జగన్ రెడ్డి వాళ్ళు
వైసీపీ వాళ్ళు 10,000 ఇస్తున్నారా ఎంత ఇస్తున్నారా అందరికీ నమస్కారం నేను మీ ఎల్సి రమణారెడ్డి 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సి అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించు ప్రార్థన మీ ఎల్సి రమణారెడ్డి